మెరైన్ కింగ్డమ్ దగ్గరికి వచ్చినాము. లోపల ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ. 2 o'clock ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఓపెన్ చేస్తారంట. ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తే టైం కూడా అయిపోతుంది. లోపలికి వెళ్ళి వెయిట్ చేద్దాం. స్కూబా డైవింగ్ లోపలికి, ఇక్కడ నుంచి స్కూబా డైవింగ్ కూడా ఉందంట దీనిలో మెరైన్ కింగ్డమ్లో. ఇక్కడ దీని ఎంట్రీ ఫీజు 550 rupees, చిల్డ్రన్స్కి అయితే 450 ఉంది. స్కూబా డైవింగ్ 4500 15 to 20 minutes డీప్ వాటర్. మెరైన్ కింగ్డమ్ లోపలికి అయితే వచ్చినాం, ఎంటర్ అయినాం. 550 rupees ఎంట్రీ ఫీజు.
ఇండియా లార్జెస్ట్ అక్వేరియం సెంటర్ ఇన్ తమిళనాడు. మనకు తమిళనాడులో మెరైన్ బీచ్ నుంచి వెళ్ళి ఒక 15 కిలోమీటర్స్ వస్తే ఈ అక్వేరియం సెంటర్ అయితే ఉంటుంది. మెరైన్ కింగ్డమ్ ఈ అక్వేరియం సెంటరు, దీని పక్కనే స్నో వరల్డ్ కూడా ఉంటుంది. ఈ రెండు వీడియోస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. స్కూబా డైవింగ్ చేసినా కూడా ఇన్ని చేపలు కావాలి. మెరైన్ కింగ్డమ్ది అక్వేరియం సెంటర్ కూడా విజిటింగ్ అయిపోయింది. మెరైన్ కింగ్డమ్ దగ్గర మనకి బ్రదర్ వాళ్ళు కలిసారు. వాళ్ళు 100 సబ్స్క్రైబర్ అయ్యి మళ్ళీ కలవాలని అనుకుంటున్నాం. వాళ్ళ మనతో పాటు వీళ్ళు కూడా లోపలికి విజిటింగ్కి వచ్చారు. తిరుపతి అంట వాళ్ళది. మన ఈ బ్రదరు హైదరాబాద్లో ఉంటాడంట. రామేశ్వరం వెళ్ళి రిటర్న్ రాగా ఇక్కడ ఆగిరంట. తెలుగు మాట్లాడేసరికి పరిచయం చేసుకుందాం. లైక్ షేర్ చేయండి బ్రదర్, అందరు చూసిన వాళ్ళందరూ. ఓకే బ్రదర్, ఓకే థ్యాంక్ యూ.